చేసిన పనికి ఎవరికైనా శిక్ష పడాల్సిందే చట్టం దృష్టిలో అందరూ సమానమే అయితే తన తప్పు కంటే ఇతరుల ప్రమేయం ఎక్కువగా ఉంటే ఆ మానసిక స్థితి దారుణంగా ఉంటుంది ఇప్పుడు తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది స్వయంకృత అపరాధమే అయినప్పటికీ ఆమె జైలు శిక్షకు కారకులు ముఖ్యంగా ఆ ముగ్గురే ఇంతకి ఎవరు వారు జస్ట్ వాచ్ అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితతో పాటు మరో ముగ్గురికి శిక్ష పడింది వారిలో జయ ఆప్తమిత్రురాలు శశికళ ఒకరు కాగా మరో ఇద్దరు కూడా శశికళ బంధువులే కావడం విశేషం ఒకరు మేనకోడలు ఇళ్ళవరసి మరొకరు మేనల్లుడు సుధాకరన్ ఈ కేసులో జయలలిత ప్రధాన నిందితురాలు అయినప్పటికీ దీనంతటికీ ఈ ముగ్గురిదే మెయిన్ రోల్ అనే వాదనలు ఉన్నాయి జయలలితకు అత్యంత ప్రధాన సన్నిహితురాల్లో మొదటి వ్యక్తి శశికళ ఐఏఎస్ నటరాజన్ భార్య ఎంతగా అంటే శశికళ ఏది చెబితే అది జరిగిపోవాల్సిందే పార్టీలో ఏ పని కావాలన్నా మొదట ఆమె ఓకే చెప్పాల్సిందే అది ఆఫీషియల్ ప్రోగ్రామ్ అయినా వ్యక్తిగత విషయంలో అయినా శశికళ ఓకే చెప్తేనే అమ్మ దాన్ని ఫాలో అవుతారని అన్న డిఎంకే వర్గాలు చెబుతాయి ఇక రెండో వ్యక్తి ఇళవర్సి శశికళ మేనకోడలు కావడమే ఈమె ఎస్సెట్ జయలలితతో తన అత్తకున్న స్నేహాన్ని ఆమె బాగా క్యాష్ చేసుకున్నారు అతి తక్కువ కాలంలోనే జయ సన్నిహితుల లిస్టులో ఇళవరసి పేరు కూడా చేరిపోయింది ఇక సుధాకరన్ ఈయన కూడా శశికళ బంధువే వరుసకు మేనల్లుడు 1995లో సుధాకరన్ను దత్తపుత్రుడిగా జయలలిత స్వీకరించారు అప్పట్లో ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు జయలలిత అయితే ప్రస్తుతం సుధాకరన్తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు దత్తత జరిగినా ఏడాదిలోపే ఆ బంధానికి గుడ్ బై చెప్పారు జయలలిత పేరు మీద జేజే శాటిలైట్ నెట్వర్క్ ను స్థాపించి కేబుల్ నెట్వర్క్ ను తన గుప్పిట్లో ఉంచుకున్నారు సుధాకరన్ 1991లో పురిచ్చి తలైవి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాట చక్రం తిప్పారు ఈ మాజీ దత్తపుత్రుడు పురిచ్చి తలైవికి కేసులు కొత్త కాకపోయినా తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఉంది ఈ అక్రమాస్తుల కేసు తెర వెనుక ఈ ముగ్గురు చేసిన నిర్వాకాలు అమ్మను జైలుపాలు చేశాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి